సాయంత్రం రుచులు, నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేను బెంగాలీ స్వీట్ అయితే చేసి చూపిస్తాను. బెంగాలీ స్వీట్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని అయితే పెట్టేసుకుందామండి. 4 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వను తీసుకుని వేయించుకోవాలండి. ఇది మనకి కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పంచదార కూడా వేసేసుకుందామండి. అలాగే పాలు, ఇలా వేసుకుని 1-3 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇలా దగ్గర పడిన తర్వాత యాలకులు కూడా వేసేసుకున్నానండి. ఇది మధ్య మధ్యలో మనం కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇలా కడాయి నుంచి సెపరేట్ అయిపోతుంది కనుక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చల్లార పెట్టేసుకుందాము. ఇలా మనం ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని సగం అయితే సెపరేట్గా తీసేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో కొద్దిగా పాలలో కలిపిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలండి. కొద్దిగా సెపరేట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం బాల్స్ లాగా అయితే చేసేసుకుందాము. ఈ విధంగా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బాల్స్ని తీసుకుని ఫుడ్ కలర్ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే తీసి మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని స్టఫింగ్ చేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే 2 కలర్స్లో అయితే చేశానండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు మనం బాదంతో అయితే డెకరేట్ చేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా బెంగాలీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.